నాకు విపరీతంగా నచ్చింది ద బ్లేడ్ యాక్ట్ దట్ యు డిడ్ అండ్ ద ఫైర్ బాల్ ఫైట్. ఈ రెండు చాలా విభిన్నంగా డిఫరెంట్గా అండ్ ఐ థాట్ మీరు చాలా రిస్క్ చేశారు అని అనిపించింది అది చూసినప్పుడు. సో యూ షుడ్ టెల్ అబౌట్ దోస్ నాకు నచ్చిన సీన్స్. అవి రిస్క్ అని చెప్పాలంటే నేను అంటే నాకు పరంగా చూసే వాళ్ళకి రిస్క్ అనిపిస్తుంది కదా, నాకు పర్సనల్గా రిస్క్ అని నాకైతే అనిపించదు అండి సీరియస్గా. ఎందుకు నేను చాలా చేశాను, చేస్తుంటారు ఇలాంటివి అన్ని చిన్నప్పటి నుంచి. నేను పెట్రోల్ బాంబ్స్ ఇస్తాడు అంటే ఎవరి మీద కాదు, ఆడుకోవడం ఫైర్ తో ఆడుకోవడం కొన్ని ఇలాంటి పనులు నాకు అలవాటు బాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఏమేం చేసేవారు అంటే సరదాగా దీపావళి వచ్చింది అనుకోండి, రాకెట్లు పెట్టుకోవడం లేదంటే మనం పెట్రోల్ బాంబ్ అంటారు కదా బాటిల్లో పెట్రోల్ వేసి పైన ఒత్తి పెట్టి ఇస్తాం అంటే గ్రౌండ్ లోనే. సో ఇట్స్ మాకు ఎంటర్టైన్మెంట్ సరదా అంటే ఇప్పుడు కాదు ఇంటర్ టైమ్ లో. సో అలాంటివి బాగా అలవాటు. సో అది పెద్ద అంటే ఇప్పుడు చేసింది పెద్ద రిస్క్ అనిపించట్లేదు నాకు. రజనీకాంత్ ట్రిక్స్ కూడా చాలా చేస్తుంటారట. అవునా, రజనీకాంత్ ట్రిక్స్ అని కాదండి, ఈ బ్లేడ్ తీసి ట్రిక్ ఉంది కదండి, అంటే ఆయన సిగరెట్ పెట్టుకునే స్టైల్ నేను ఇష్టం నాకు బాగా. ఆయన బీడీని ఇలా లోపల పెట్టుకుని బయటకు తీసి చేస్తుంటారు. అవును. సో అలాంటి రజనీకాంత్ గారి సినిమాలు చిన్నప్పటి నుంచి చూసినప్పుడు కొంచెం ప్రాక్టీస్ చేశాను అవి కదరాయుడు ఇలాంటివి కొన్ని. ఓకే, సో అవన్నీ చేస్తూ చేస్తూ ఇది మీకు టాయ్స్ గేమ్ అయిపోయింది. టాయ్స్ గేమ్ అని చెప్పదు కదా, ఇది కూడా కష్టమే కానీ అంటే చేయి తిరగడం అంటారు చూడండి, చేయి తిరగడం ఉంది అంతే. ఐ వాంట్ యు టు పర్ఫార్మ్ దట్ బ్లేడ్ యాక్ట్. ఓకే, మీరు చేస్తారా? చేద్దామండి.